రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పెదపూడి ఎస్ఏ వాసు వాహనదారుని హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, మైనర్ అయ్యుండి వాహనం నడిపే వారిపై కేసు నమోదు చేస్తామని, అట్టి వారిపై కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండి తమ వాహనాలకు సంబంధించి అన్ని రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, రూల్స్ అధిగమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన వాహనదారులను హెచ్చరించారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసు, పెద్దపూడి ఎస్ఐగా చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మన కరోనా ఫస్ట్ వేవ్ చూసాం, సెకండ్ వేవ్ చూసాం, థర్డ్ వేవ్ కూడా ఆల్రెడీ ఎండింగ్ దశలో ఉంది. దీని మీద ఈరోజు ఈ మాస్క్ ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళ మాస్క్, వితౌట్ మాస్క్ మీద ఈ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈ మాస్క్ ఎవరైతే పెట్టుకోలేదో అందరికీ కూడా మాస్క్ ఎన్ఫోర్స్మెంట్ ఇది చేయడం జరిగింది. అదేవిధంగా ఓవర్లోడు, వితౌట్ లైసెన్స్ మైనర్ జెంట్స్, బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాహనాలు నడుపుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇవ్వడం పిలిచి, లేదంటే రెండోసారి పట్టుబడితే వాళ్ళ కేసు రాయడం, ఆ విధంగా ఈరోజు మేము ఈ టాస్క్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఒక 20 కేసుల వరకు రాసాం. దయచేసి ప్రజలందరూ ఏంటంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలి, అదేవిధంగా లైసెన్స్ కలిగి ఉండాలి, ఇన్సూరెన్స్ కూడా కలిగి ఉండాలి. దయచేసి అందరూ కూడా మాస్క్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే COVID-19 అనేది ఇంకా ఇంతటితో పోలేదు. మనకు ముందు ముందు చాలా మనం చూసాం, ఇబ్బందులు ఎన్నో పడ్డాం. దయచేసి మాస్క్ ధరించండి. మాస్క్ ధరించడం వల్ల మన పక్క వరకు కూడా చాలా సేఫ్టీగా ఉంటుంది, ఎందుకంటే ఒకరి నుండి ఒకరికి కోవిడ్ అనేది రాదు. కనుక ఎంతో మనం గత 2020లో చూసాం, ఇక్కడ ఎంతోమంది సఫర్ అయ్యారు మావిడల్లో జస్ట్ ఒక హోటల్ వల్ల. అటువంటిది ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి ఈ కోవిడ్ నిబంధనలు పాటించు ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా ప్రతి ఒక్కరు లైసెన్స్, ఇన్సూరెన్స్, రికార్డ్స్ అన్నీ ప్రాపర్గా పెట్టుకుని ఓవర్లోడ్, ఓవర్ పాసింజర్స్ అయి లేకుండా వాహనం నడుపుతారని, త్రాగి డ్రైవింగ్ నడపకుండా చక్కగా డ్రైవింగ్ ఓవర్ స్పీడ్ చేయకుండా చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.